చేతి వృత్తులను నిర్వీర్యం చేసే విధంగా ఉన్న 69 జీవోను రద్దు చేసి 2016లో తెచ్చిన జీవో 55ను కొనసాగించాలని కోరుతూ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఈరోజు వేములవాడ అర్బన్తో పాటు రూరల్ మండలాల తహసీల్దారులకు రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ప్రధాన కార్యదర్శి సనుగుల సత్యం ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. విశ్వకర్మల చేతి వృత్తులను నిర్వీర్యం చేసే విధంగా ఉన్న 69 జీవోను రద్దు చేసి 2016లో వచ్చిన 55 జీవోను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు చందనం రవీందర్, చందనం సత్యం, కార్పెంటర్ సొసైటీ అధ్యక్షులు వేములవాడ దుర్గయ్య, ప్రధాన కార్యదర్శి దర్శనాల రాములు, కోశాధికారి స్తంభంపల్లి శ్రీధర్, గౌరవాధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్, చంద్రయ్య, ఉపాధ్యక్షులు రామలింగం, రమేష్, నాయకులు నాగభూషణం, తిరుపతి, వీరాచారి, ప్రకాష్, సతీష్, రాజు, నరేష్, రాజేశం, మల్లేశం, ఆంజనేయులు, లక్ష్మీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. విశ్వ బ్రాహ్మణ ఐక్యత, విశ్వ బ్రాహ్మణ ఐక్యత, జీవ 69, జీవ 69. ఈరోజు విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుని పిలుపు మేరకు జీవో 69ని రద్దు చేయాలని ప్రతి మండలంలోని రాష్ట్రంలోని ప్రతి మండలంలోని ఎంఓరో గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతున్నది. మరియు 69 జీవో వలన వడ్రంగుల బతుకులు ఆగమయ్యే పరిస్థితి ఉన్నది. కావున దయచేసి కేసీఆర్ గారిని కోరడం ఏమంటే 69 జీవోను వెంటనే రద్దు చేసి మాకు సహకరించాలని కోరుతున్నాం. మరియు విశ్వకర్మ ఐక్య సంఘం సభ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2,000 కోట్ల నిధులు ఏర్పాటు చేసి వెంటనే ఏర్పాటు చేసి మా యొక్క మమ్మలను ఆదుకోవాలని కోరుతున్నాను. అన్ని కులాల వారిని ఆదుకున్న విధంగా మమ్మలను కూడా ఆదుకొని విశ్వభామల బతుకులు బాగుపరచాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఈ సందర్భంగా కోరుతున్నాము. మరియు జీవోను రద్దు చేసి 55 జీవోనే పునరుద్ధరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరు.